చాలా 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 చాలామంది ఉన్నారు, చాలా నరకం చూశారు. రఘురామకృష్ణరాజు గారు లాంటి బలమైన వాయిస్ ఉన్న, బలమైన అధికారం ఉన్న, ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తినే చంపేయడానికి ప్రభుత్వమే ప్రయత్నించింది. మనకు తెలిసింది కేవలం ఆ ఒక్కరోజే సార్, మనకి తెలియకుండా 4 సార్లు అటెంప్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు వస్తుంటే ఆ రైలు బోగిని తగలబెడదాం. అసలు చాలా చాలా ప్రయత్నాలు జరిగాయి. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. వెల్కమ్ బ్యాక్. ముప్పాల సుబ్బారావు ఉన్నారు, హైకోర్టు సీనియర్ న్యాయవాది, రాష్ట్ర పౌరహక్కుల సంఘం అధ్యక్షులు. ముప్పాల సుబ్బారావు నమస్కారం. సో గవర్నమెంట్ రియాక్షన్ చూశారు, TV5లో లాస్ట్ వీక్ ఇంటర్వ్యూ మీరందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఆమె బాధ ప్రపంచానికి తెలిసింది, ప్రభుత్వం రియాక్ట్ అయింది. పోలీస్ కమిషనర్ విజయవాడ రాజశేఖర్ బాబు గారు దగ్గరుండి దీనికి సంబంధించిన చర్యలు తీసుకున్నారు. స్రవంతి నాయక్ ACP గారు నియమించారు విచారణాధికారిగా. రిపోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళింది, సంబంధిత అధికారుల మీద క్రమశిక్షణా చర్యలు మొదలయ్యాయి. అఫీషియల్గా FIR రిజిస్టర్ చేస్తున్నారు ఇబ్రహీం.